हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल टेस्टी कुकिंग चैनल की स्वागत। नेनु मी प्रशांति। ई रोज चला सिंपल गा बियर बिट्टी तो चक्कपल्नी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। चला तक्कुव इंग्रीडियंट्स तो चाला टेस्टी गा प्रिपेर चेसुकोवच्चु। ఈ చెక్కపల్లిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోని ఒక స్ట్రైనర్ని పెట్టేసేసుకొని 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నానండి నేను. ఇక్కడ బియ్యం పిండిని చక్కగా జల్లించేసేసుకోండి. జల్లించుకున్న తర్వాతకి చిటికెడు పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు, కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వరకు, జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు 1 టేబుల్ స్పూన్ వరకు, కసూరి మేతిని యాడ్ చేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే చాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కరివేపాకు, పుదీనాను కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసిన తర్వాతకి ఓసారి అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మరోసారి స్మూత్గా కలిపేసేసుకొని పక్కన నుంచి ఇక్కడ వచ్చేసేసి నేను ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి. ప్లాస్టిక్ కవర్ పైన 2 లేదా 3 చుక్కల వరకు నూనెను వేసుకొని కవర్ అంతా కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాతకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చెక్కపల్లి పిండి నుంచి కొంచెం పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వీలైనంత సన్నగా మనము చెక్కపల్లిని ప్రిపేర్ చేసుకున్నామంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాతకి మధ్యలో ఒక హోల్ని పెట్టేసేసుకొని డీఫ్రీకి సరిపడా ఆయిల్ని పెట్టేసేసుకోండి. మనం ఇవి ప్రిపేర్ చేసుకునేలోగా చక్కగా ఆయిల్ అనేది వేడెక్కుతుంది. ఇలా వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీ దగ్గర పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్తో కూడా చేసుకోవచ్చు అండి. పూరి ప్రెస్తో చేసుకుంటే కొంచెం మందంగా వస్తాయి, వేగటానికి చాలా టైం పడుతుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న చెక్కపల్లిని చక్కగా డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి. చెక్కపల్లి అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. చెక్కపల్లి నూనెలో వేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉండే, క్రిస్పీగా ఉండే బియ్యం పిండితో 10-15 నిమిషాలలో ఇలా స్నాక్స్ చేసుకొని మనం ఎయిటెడ్గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే 15 రోజుల వరకు కూడా మనకి ఈ చెక్కపల్లి అనేవి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మెయిన్గా ఈ చెక్కపల్లిలో మనం కసూరి మేతి వేసాం కదా, కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది, చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా కసూరి మేతిని మాత్రం స్కిప్ చేయకుండా కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరకరలాడుతూ చాలా తక్కువ టైంలో 15 రోజుల పాటు నిల్వ ఉండే చెక్కపల్లిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. కరకరనాడే బియ్యం పిండితో చెక్కపల్లి రెడీ అయిపోయాయి. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. వేడివేడిగా తినండి, చాలా రుచిగా చాలా బాగుంటాయి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. రేపు మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.